కీర్తనల గ్రంథం 57వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 57వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నీ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దోషములు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. సింహముల మధ్య ఉన్నది పండుకొనిచున్నాను. వారి దంతములు స్థూలములు, అవి అమ్ములు వారి దేవా. ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. అందరూ కలిసి 11వ వచనం చదువుకుందామండి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి, అందరూ కూర్చుందాం. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇక్కడ వచ్చేసాయండి ముందుకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 57వ కీర్తన, కీర్తనల గ్రంథం 57వ కీర్తన. హల్లెలూయా. ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఏమండి, దావీదు గారు రాసిన కీర్తన. పైన ప్రధాన గాయకునికి అన్న తర్వాత చిన్నక్షరాలతో కొన్ని మాటలు ఉన్నాయి, చదువుదాం. 57వ కీర్తన ప్రధాన గాయకునికి. అనురాగము మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. అనువాద గీతం. ఆల్తషేత్ రాగము అని అంటే మిచ్చేల్ రాగము. గాయపడిన హృదయం నుండి వచ్చిన గానము అని అర్థం. ఆల్తషేత్ అని అంటే మిచ్చేల్. మిచ్చేల్ అంటే గాయపడిన గుండె నుండి వచ్చిన గానం. 57వ కీర్తనం దావీదు గారి హృదయం గాయపడిపోయినప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు ఆయన రాసిన కీర్తన 57వ కీర్తన. ఈ 9 నెలలు 8 నెలలు మీరు ఎన్ని గాయాలు పడ్డారు, ఏ ఏ పరిస్థితుల్లో, ఏ ఏ సంఘటనలో హృదయం గాయపడి దెబ్బతిందో, ఎక్కడెక్కడైతే అనారోగ్యం సంభవించిందో, వాటన్నిటిలో నుండి దేవుడు ఈ 9వ నెలలో మనల్ని విడిపించులాగున ఈ కీర్తన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇది కీర్తన ఎక్కడి నుంచి రాశారంటే దావీదు గారు గుహలో నుండి, సౌలు దగ్గర నుంచి పారిపోయి గుహలో నుండి. గుహ అంటే బైబుల్ అర్థ ప్రకారం, పరిశుద్ధాత్మ పరిశుద్ధ గ్రంథం అర్థ ప్రకారం సమాధిలో నుండి, సమాధిలో నుండి అంటే సమాధిలాగా అయిపోయింది ఆయన బ్రతుకు. అర్థం పర్థం లేకుండా అయిపోయింది ఆయన బ్రతుకు. రుచి వాసన, ఇంకోటి ఏంటి, 3 ఉంటాయి కదా, ఆ రంగు రుచి వాసన లేకుండా అయిపోయిన జీవితంలో నుంచి వచ్చిన కీర్తన 57వ కీర్తన. అయితే 2 గుహలున్నాయి, ఒకటి అదుల్లాము గుహ, 2వది ఎన్గెది గుహ. ఎన్గెది గుహ ఇది మృత సముద్రం ఎదురుగుండా ఉన్న గుహ. మృత సముద్రం అంటే దాని పేరులోనే మృత్యు ఉంది. ఆ చావు సముద్రంలో నుండి గుహలోనికి వచ్చేసాడు ఆయన. ఇక ఆఖరి నిమిషంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో రాసిన కీర్తన అనమాట. అంటే ఎన్గెది గుహ దగ్గర నుంచి రాసిన కీర్తన. మొదటి వచ్చిన చదువుదాం ఒకసారి. నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు
నీ రెక్కల నీడ నేను శరణు జొచ్చి ఉన్నాను. ప్రభువా నన్ను కరుణించు నాయన, నా పరిస్థితి మృతుని పరిస్థితి లాగా అయిపోయింది, నన్ను కరుణించు కరుణించు. మనకు కూడా ఈ 8 నెలలు ఏ కష్టాలు పడ్డామో, మనుషుల వైపు చూస్తే మనకు కలిసి వచ్చేది ఏముండదు. మరొకసారి చెప్తున్నా, నీ బాధలు మనుషులకు చెప్పుకుంటే కలిసి వచ్చేది ఏముండదు, అది తీర్చేది ఉండదు, ఆర్చేది ఉండదు. ఇప్పుడు ఈ గుహలో నుండి మనుషుల వైపు తిరిగి వాళ్ళ తండ్రి వైపు ఇంకోళ్ళ వైపు తిరిగితే, ఒకవేళ దావీదేమన్నా రక్షించబడతాడేమోనని తల్లిదండ్రుల వైపు తిరగలేదు, పరమ తండ్రి అయిన దేవుని వైపు తిరిగాడు. నన్ను కరుణించు ప్రభువా, నన్ను దాయి. ఎక్కడ దాయాలయ్యని? నీ ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల చాటున. కొలసీ పత్రిక 3:3 ఒక మాట ఉంటుందండి. కొలసీ పత్రిక 3:3 దేవునికి స్తోత్రం. ఏలయనగా మనం మృతి పొందాము, మన జీవము క్రీస్తుతో కూడా. మన జీవం ఎక్కడ దాచబడింది? క్రీస్తుతో కూడా. ఇప్పుడు నీ జీవం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. నిన్న దినాన ముగ్గురు బాప్తిజాలు తీసుకున్నారు. ఇందిరా చెల్లమ్మ గారు, లెనిని గారు, షాలికాయ గారు ముగ్గురు బాప్తిజాలు తీసుకున్నారు. నిన్న ఇంచుమించు 6 ఆ టైంలో ఆ బాప్తిజ కార్యక్రమం మొదలైంది. ఏమంటేనా, 5:59 వరకు వీరి జీవం ఎక్కడుంది? లోకంలో ఉంది, పాపంలో ఉంది. కానీ ఎప్పుడైతే నీట ములిగి పునరుద్ధానములకు సాదృశ్యముగా నీట నుండి పైకి లేచారో, మీ జీవము, ఇక్కడున్న మనందరి జీవం క్రీస్తుతో పాటు దాచబడింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక మాట, కోడి రెక్కల చాటున పిల్ల ఉన్నకు గద్ద వచ్చినా గాని పిల్లకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆ పిల్ల కొద్దిగా మిట్ట మధ్యాహ్నం పుట్టిందయ్యి, చచ్చి నీతో మాకు పనే ఉందలే, నేను కూడా చూసుకుంటాను, దాని సంగతి ఏంటో, దాని బలమేంటి, శత్రువు బలమేంటో నాకు కూడా తెలియాలి కదా అని జాగ్రత్తగా బయటకు షికారికి వచ్చిందనుకు, తామారి జీవితం దీనా జీవితం లాగా అయిపోద్ది ఆవిడ గారి జీవితం. అవునా కదా? ఎత్తుకెళ్ళిపోద్ది, జాగ్రత్తగా చికెన్ బిర్యానీ అయిపోద్ది. ఇప్పుడు క్రీస్తులో మన జీవము దాచబడి ఉంది. మనం క్రీస్తులో ఉన్నంత వరకు మనకు క్షేమమే. క్రీస్తు నుండి బయటకు వచ్చామనుకోండి, బియాండ్ క్రైస్ట్ ఏమి లేదు, అక్కడ శూన్యమే. సమస్తము యేసు క్రీస్తు నందే అవునన్నట్టుగా ఉన్నాయి. ఆయన రెక్కల చాటున ఆ జీవము దాచబడిన క్రీస్తు రెక్కల చాటున మనం ఉన్నంత వరకు శత్రువు అక్కడ మనల్ని ఏమి చేయలేడు. అనారోగ్యం జడిపిస్తుంది, అప్పులు జడిపిస్తే, రకరకాల సమస్యలు జడిపిస్తే, వచ్చి మీద పడిపోతున్నట్టుగా ఉంటాయి. ఆ మీద పడే టైంకి దేవుడు కలుగు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆఖరి నిమిషం, 11th hour అంటారే, ఆఖరి నిమిషం వరకు దేవుడు నిన్ను కనిపెడతానే ఉంటాడు. నన్ను కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా అని ఆ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తానే ఉంటావు. అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన వాక్యం ఇదే, కొలసీ 3:3 జ్ఞాపకం చేసుకోవాలి, నా జీవం యేసులో ఉంది, ఎవడు దాన్ని దొంగిలించలేరు. ఆమేన్. నువ్వు ఎక్కడ నిలబడినా గాని నీ జీవం అక్కడ ఉందంటే ఆయనలో ఉంది. ఆయన తీసుకెళ్లి శత్రువుకి అప్పచెప్పడు కదా నిన్ను. అమ్మ మాట్లాడాలి, శత్రువుకి అప్పచెప్పడు కదా. మరి శత్రువుకి అప్పచెప్పినప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది? కోడి రెక్కల చాటునున్నట్టుగా నువ్వు క్రీస్తు రెక్కల చాటునుంటే చాలు. ఆ రెక్కల్లో నుంచి చూస్తా ఉండొచ్చు శత్రువు అని దేవుడు ఏం చేస్తాడు. ఏం చేస్తాడు? ఆల్రెడీ కల్వరి కొండ మీద తల చెత్త కొట్టేశాడు, ఆ ఉన్న తప్ప కూడా తీసేద్దాడు అంతే. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 23:27 మత్తయి సువార్త అయ్యో పరిసయ్యులారా, లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి. వెలుపల మనం భక్తి పరులుగా, ఇప్పుడు నేను తెలసొక్క వేసుకొచ్చాను, ఏమండి నా లోపల ఏముందో ఏమో మీకేం తెలియదు, సురేష్ సూపర్. కానీ నేనేంటనేది దేవుడికి క్లియర్ గా, ఆయన్ని మోసం చేయలేము, భార్యనైనా మోసం చేసేయచ్చు,
ఆయన మోసం చేయలేం. ఆ మోసం మీద ఆయన చేసామనుకో నీ బతికే మోసం అయిపోద్ది. మొదటికే మోసం వచ్చేస్తాడు అది పాత రోజుల్లో. దేవుని దగ్గర నువ్వు తెరిచిన పుస్తకం లాగుండు, ఎందుకంటే ఆయనకి సమస్తం తెలుసు. అలాగే ఆయన దగ్గర నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఆయన మొట్టమొదటి వచనంలో మనల్ని చేసేది ఆయన దాస్తాడు. మొదటి వచనంలో ఆయన దాస్తాడు. రెండవది మహోన్నతుడ నేను మొర్ర పెట్టుచున్నాను చాలండి. మన కార్యం సఫలం చేసే దేవుడికి మనం మనం ప్రార్థన చేస్తుంది ఎవరికి? మన కార్యములను సఫలము చేయు దేవునికి. విఫలం చేసే దేవుడు కాదు ఆయన. అసలు విఫలం అనే ఆయన డిక్షనరీలోనే లేదు. భూమి సృష్టించబడింది మొదలుకొని ఈ క్షణం వరకు పలానా కార్నర్ లో దేవుడు విఫలమయ్యాడు అనేది లేదు. ఒకవేళ విఫలమైతే ఆయన దేవుడే కాదు. మన దేవుడు మృతినే జయించి తిరిగి లేచినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు, పునరుద్ధారుడైన దేవుడు. ఆయనకు సమస్తం సాధ్యమే. ఇంకో విషయం చెప్పమంటారా, ఆయన మన కొరకు సమస్తం చేసుంచాడు. నీకేం కావాలో నువ్వు తల్లి గర్భంలో నిన్ను విత్తనముగా విత్తక మునిపే, జగత్పునాది వేయబడక మునిపే సురేష్ అన్నవాడు ఒకటి భూమి మీదకి వస్తున్నాడని చుక్కగా ఉన్నప్పుడే నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, ఎన్ని నిమిషాలు బ్రతకాలో, ఎన్ని సెకండ్లు భూమి మీద ఉండాలో నిర్ణయించి అంతవరకు కావలసిన సర్వ సమృద్ధిని ఆయన అక్కడ దాచిపెట్టి నా కొరకు నా ఖాతాలో ఉందని నన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు. మనమేం చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత? రకరకాల కష్టాలు, రకరకాల ఆల్రెడీ నువ్వు దేవు ఆ మహోన్నతుడైన దేవునికి. ఎవరండి ఆయన? మహోన్నతుడైన దేవుడు అని అంటే అర్థం ఏంటంటే నీ కొరకు సమస్తమును చేసిన వాడు. ఆమెన్. ఇప్పుడే దేవుడు మన దేవుడు మహోన్నతుడైన దేవుడు అని చెప్తే కాదు సరిపోదు కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు? మహా ఉన్నతుడైన దేవుడు, మహా ఉన్నతుడు. ఇక ఆయన మించిన ఉన్నతం అనేది లేదు, ఆయనే ఉన్నతుడు. ఆయన నీ కొరకు సమస్తము చేశాడు. మొదట దాస్తాడు, తరువాత నీకు సమస్తమును చేసి అనుగ్రహిస్తాడు. మూడవది ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి రక్షించును. కృపా సత్యములను పంపును. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, ఆకాశం మీద నుండి కింద ఆయన నీ కొరకు ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ ఎంత మంది ఉన్నారో వారందరి కొరకు పేరు పేరున పేరు పేరున పలానా ఇందిరమ్మ గారు ఇది జరగాలి అని ఆకాశము నుండి కింద దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆయన. ఎవరా దూతలు? కృపా సత్యములు. అక్కడ ఉంది కదండి అన్నమాట, దేవుడు తన కృపా సత్యములను పంపిస్తాడు నీ దగ్గరికి. కృపనగా యేసుక్రీస్తు ప్రభు, సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీకు సహాయం చేయటానికి వస్తాడు. మొదట నిన్ను దాస్తాడు, తర్వాత నీకు సమస్తము సమకూరుస్తాడు, మూడవది నీకు సహాయం చేస్తాడు. ఎవరు చేసినా చేయకపోయినా నువ్వు ఎలాంటి గుహలో ఉన్నప్పుడు దావీదు గారు ఎక్కడున్నాడు? మృత సముద్రానికి ఎదురుగుండా ఎనిగదేని గుహలో సమాధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రభువా నన్ను కరుణించు, నీ రెక్కల చాటు నన్ను దాయి ప్రభువా, మహోన్నతుడవు నాయన, సమస్తాన్ని చేసిన దేవుడవు ప్రభువా, నీ కృపకు సత్యమునకు ఆజ్ఞాపించి నన్ను ఈ గోతి నుండి పైకి లేవనెత్తు. లేవనెత్తుతాడు. నాలుగో వచనం చూద్దాం. ఆయన ప్రాణం సింహాల మధ్య ఉందట, సింహాల మధ్య ఉన్నా ఇబ్బంది లేదు. ఆ కోపోద్రేకులతోనే ఇబ్బంది. వాడిగల కత్తి, నాలుక వాడిగల కత్తి. సింహాన్ని కూడా సాధు చేస్తున్నారు ఈ మధ్యన. ఏమండి చేస్తున్నారా లేదా? సింహాన్ని కూడా ఆడిస్తున్నారు. ఇగో మొన్న పృథ్వీ గారు వాళ్ళ స్నేహితులు అక్కడ అక్కడ అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడంట నీగ్రో. ఏమండి అవునా? ఏ వేసుకొచ్చాడు వచ్చేటప్పుడు మెళ్ళం? పులిచర్మం కాదు, పులిచర్మం తింకే దండే జాగ్రత్త కొబ్బరి కొడద్దు. కొండ చిలువని వేసుకొచ్చాడంట మెళ్ళం. మళ్ళీ దాని పేరు సోనియో నానియో. ఏమండి అంతేనా సోనియానా? అదేదో వీళ్ళు జడుతున్నారని చెప్పి సోనీ ఫ్రెండ్స్ జడుతున్నారు, వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ అద్దాల పెట్టిలో ఉండుకో, కేజీలో ఉండుకో అని చెప్పి దాంట్లో పంపించారట. దేన్ని పెంచుకుంటున్నారు? పావుల్ని. అయినా పర్వాలేదు, సింహాలతో పెట్టుకున్నా పర్వాలేదు,
ఏదో రంగా కాళ్ళు ఏమో గడ్డ పట్టుకుంటూ వదిలేదు బాబు, అర్థం కాకపోయినా. కానీ సింహం లాంటి మనుషులు, కోపోద్రేకులైన మనుషులు, తర్వాత వారి నాలుకట సోలములు, వారి నాలుక వాడి కలిగిన కత్తి. తెగన కత్తులు ఉంటాయి కానీ మనిషిని చంపని నాలుకనే కత్తి ఉండదు ఎక్కడైనా. యాకోబు గారు అంటారు నాలుక చాలా చిన్నదే కానీ ప్రపంచాన్ని తగలటది. ఏది ఉందా మీ దగ్గర? మీ దగ్గర లేదు, ఎవరి దగ్గర నాలుకలు లేవా? సూపర్ నాలుకలు నరమలేంది. మీకు విషయం తెలుసా, నాలుక చిన్నదే, దానికి బాడీ గార్డులు ఎంత మంది తెలుసా? 32 మంది బాడీ గార్డులు ఉంటారు దానికి, బళ్ళు అయినా కానీ అది ఉండదు. 32 మంది సైనికులు పెట్టినా ఈ చిన్న నాలుక అనే దాన్ని ఆపలేదు. అది ఇష్టానుసారంగా బతికేస్తుంది. ఒక చిన్న మంచి చేశారనుకో, పొగట్టం మొదలు పెడితే హద్దు దాటిపోద్ది. ఒక 4 రోజులు పొగిడిన తర్వాత 4 రోజుల్లో బోర్ కొట్టేస్తుంది. ఇక తిట్టడం మొదలు పెడితే 3 నెలలు. ఏమండి, ఏదైనా చేయగలదు. నరం లేని నాలుక ఎదిప్పిన తిరిగేస్తుంది. ఆ నాలుకతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈయన గాతులోనికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు ఈయనను రకరకాల మాటలు అన్నారు. ఎవరిని? దావీదు గారిని. సోలాల్ లాంటి మాటలు మాట్లాడారు. అక్కడి నుంచి అదుల్లాము గుహ దగ్గరికి వస్తే దోయగ అన్నవాడు ఉన్నాడు. అక్కడి నుంచి ఎన్గెది దగ్గరికి వచ్చాడు. తర్వాత కైలా వారు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి కైలా జాతిని ఈ దావీదే విడిపిస్తే దావీదికి ఆశ్రయం ఇవ్వటం మానేసి సౌలుకు కౌరు పెట్టారు. అరే మనకు ఉపకారం చేశాడు కదా, ఇతను మనం కాపాడదామని లేదు, శత్రువుకి అప్పచెప్పడానికి. ఇలాంటి జీవితం అంతా దావీదు గారి జీవితం. అదే 4వ వచనంలో దాస్తున్నాడు, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను నేను రెక్కల చాటున దాయి ప్రభువా, మహోన్నతుడిపై నాకు సమస్తాన్ని సమకూర్చు ప్రభువా, కృపా సత్యానికి ఆజ్ఞాపించి నాకు సహాయం చేయి నాయన. 5వ వచనం, దేవా ఆకాశము కంటే కనుపరుచుకును నీ ప్రభావం సర్వ భూమి మీద కనబడనీ. ఇన్ని జరిగాయండి 4వ వచనం వరకు మనం ఇన్ని చెప్పుకున్నాం. దావీదు గారు మనిషి వైపు ఎక్కడన్నా చూశాడా? ఎవరి వైపు చూస్తున్నాడు? దేవా అత్యున్నతుడుగా నువ్వు నన్ను కనుపరుచుకో, ఎందుకంటే నీవు తప్ప ఇంకొక నమ్మదగిన దేవుడు లేడు. మనుషులందరూ నమ్మదగిన వారిగా కనపడతారు కానీ నమ్మదగిన వారు కాదు నాయన. నమ్మించి నట్టేట ఉంచేస్తారు మనుషులు. అందుకే 118వ కీర్తన, మనుషులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట మేలు. ఏ గ్రంథంలోనూ ఇలాంటి మాటలు దొరకవు. నీకు దేవుడు ముందే చెప్తున్నాడు, బాబు మనుషుల దగ్గరికి ఎందుకు, నా దగ్గరికి రండి, నన్ను ఆశ్రయించండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు? యెహోవాను ఆశ్రయించు వారు సురక్షితముగా నివసిస్తారు, సురక్షితముగా నిద్రపోతారు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావనుకో, నీకు నీ నిండా నువ్వు సమాధిలోనే ఉన్నావు, అయినా మంచిగా నిద్రపోతావు. ఏమండి, 4వ కీర్తన ఆఖరి వచనం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 4వ కీర్తన ఆఖరి వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఏంటంటే అక్కడ నేను ఒంటరిగా ఉండినను, సురక్షితంగా ఉంచేవాడు దేవుడే. నువ్వు మనుషులు నమ్ముకున్నావు అనుకో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్త, కాళ్ళెట్టి కిందకి లాగేస్తా. కానీ నువ్వు దేవుని దగ్గర ఒంటరిగా ఉన్నావు అనుకో, ఒంటరిగా దొరికావనుకో, మనుషులకు అసలు అన్మ్యాచబుల్ అనుకోండి, చెప్తున్నాను. నువ్వు దేవుడికి ఒంటరిగా దొరకాలని దేవుని కోరిక. యాకోబు గారు దేవుడికి ఒంటరిగా దొరికాడు, జీవితం టర్న్ అయిపోయింది. ఆమెన్. ఇజ్రాయేలీగా మారిపోయాడు. ఆ ఒంటరిగా ఒక్కరోజు దొరికాడు. ఇప్పటికీ ఆ దేశం స్థిరంగా ఉంది. దేవుడికి మహిమ కలుగుడు గాక. ప్రపంచ దేశాలన్నీ ఆ దేశాల మీద ఏమి బాణాలు ఎక్కిపెట్టినా ఇజ్రాయేలీకి మాత్రం జరిగేది ఒరిగేది ఏం ఉండదు. ప్రపంచంలో హెడ్లైన్ ఇంత పెద్ద అక్షరంత రాసేస్తారు, ఇజ్రాయేల్ మీదకు బాంబు దాడి. ఏమండి, మిసైల్స్ వేసేసారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళందరూ మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ ఏకమైపోయి ఇజ్రాయేల్ మీదకి వెళ్ళిపోతున్నారు. అయినా సురక్షితంగా పడుకుంటాడు. 4వ వచనం అదే కదా, నెమ్మదిగా పండుకొందును, నేను ఒంటరిగా ఉన్నాను. ఆ దేశం ఒంటరిగా ఉన్న మన కళ్ళ ముందు ఇంత పెద్దగా కనపడుతుంది.
దేశాన్ని కాపాడుతున్న దేవుడు నిన్ను ఎందుకు కాపాడు, నీ కుటుంబాన్ని ఎందుకు కాపాడు, నీ ఆర్థిక పరిస్థితుల్లోంచి ఎందుకు పైకి తీసుకురాడు, నిన్ను అప్పించువానిగా చేస్తానన్నాడు, తలగా చేస్తానన్నాడు, ఏవో చెట్లుగా పొట్లుగా చెప్పలేదు కదా, ఆయన ప్రేమించి నీతోనే చెప్తున్నాడు. ఆయన నువ్వు నన్ను ఆశ్రయించు అప్పించువానిగా నేను చేస్తాను. ఎలా చేస్తావు ప్రభు? అప్పులో కూరుకుపోతే నీకు అనవసరం, నీకు అనవసరం. మనం చెప్పిన పని చెయ్యాలంతే, ఊరక నిలబడి చూడండి. ఆకాశం ముందు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన అత్యున్నతుడుగా కనపరుచుకుంటాడు. నీ ప్రభావము సర్వ భూమి మీద ఎలా కనపడుతుంది? ఆయన ప్రభావం సర్వ భూమి మీద. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఆ ఒక్కడు నమ్మకస్తుడు సాత్వికుడు కర్ర పట్టుకుని నిలబడ్డాడు. ఏమండి నిలబడ్డాడు అంతే, వీళ్ళందరూ ఏమైపోద్దా అని చూసేవాళ్లే, పరిశీలించేవాళ్లే. ఏమైంది? రాత్రి అంతా ఆయన తండ్రి అయిన దేవుడు తూర్పు గాలిని విసరజేయగా ఎర్ర సముద్రము పాయలైపోయింది. ఒక్కడు నిలబడ్డాడు కాబట్టి దేవుని ప్రభావం ప్రపంచమంతా ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎర్ర సముద్రం రెండు పాయలు అవడం ఏంటి? సముద్రం పాయలు అవుతుందా? అయ్యదు కదా. ఏమండి ఒక్కడు నిలబడితే ఆయన ప్రభావం కనపడాలంటే నీవు నేనే నిలబడాలి. దేవునికి స్తోత్రం. మనం నిలబడితే చాలు, దేవుడు చేస్తాడు. దానివల్ల గొప్పతనం ఎవరికి వచ్చింది? మోషే గారికి వచ్చింది. ప్రభావం అంతా మహిమంతా ఆయనకే. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా నిన్ను పైకెత్తాడు కదా. నువ్వు ఒంటరివాడు అనుకుంటావు, అప్పుడు నీ వెనకాల ఉంటారు బోళ్ళంత మంది. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఈ మాట మాట్లాడదాం, ఐదో వచనం. ఎందుకంటే రెండు సార్లు ఉంటుంది ఆ మాట, ఐదో వచనంలోను 11వ వచనంలో. ఏంటని? దేవా, ఆకాశము కంటే కనపరుచుకో ప్రభువా, సర్వ భూమి మీద కనబడలేము. ఆరో వచనం చదువుదాం. జాగ్రత్తగా అమ్మా, ఇది ఆరో వచనం. నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వల ఉండారు, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిని. వాళ్లే పడిపోయారు. సో దావీదు గారు పరిగెడుతున్నాడు అరణ్యంలో, సౌలు గారు తరుగుతున్నాడు. ఒకసారి వచ్చాడు, ఒకసారి వచ్చాడు, రక్షించబడ్డాడు, వదిలేశాడు అభిషేకం కలిగిన వాడిని. రెండోసారి మొదటి సమూయేలు గ్రంథం 26:23-25 వచనాలు ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు 26:25. యెహోవా ఎందుకు చంపలేదండి? శత్రువును తీసుకొచ్చి, అమ్మా అర్థమవుతుందా, సౌలును తీసుకొచ్చి దావీదు గారికి చేతి నిండా అప్పగించాడు దేవుడు. అప్పగించాడా? ఎంత దూరమో తెలుసా? మహా అయితే నేను మూలన్నాను అనుకోండి, ఆ పక్కింట్లో అంత దూరం. దావీదు గారు ఎక్కడున్నాడు? సౌలు గారు అక్కడికి వచ్చాడు వాష్రూమ్కి వెళ్ళడానికి. ఈ లోపల దావీదు తాలూకా మనుషులందరూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోయి సౌలును చంపేయచ్చు, చేతిరెండా దొరికేసాడు. ఈ చుట్టుపక్కల అందరూ ఏమంటారు? దావీదు దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు, దేవుడే నీ శత్రువుని తీసుకొచ్చాడు, చంపేయి చంపేయి చంపే అంటే ఈయనేమన్నాడు? అభిషేకింపబడింది అంటే వారు ఎవ్వరికీ కనపడని అభిషేకం దావీదుకి ఒక్కడికే కనిపించింది. ఆమె ఆమె చాలా మంచి మాట ఇది. అక్కడ చాలా మంది ఉన్నారు, 600 మంది ఉన్నారు లోపల గుహలో దావీదుతో పాటు. దావీదు 600 ఒకటి, అక్కడ సౌలు ఒకటే ఉన్నాడు. 600 మంది బాణాలు ఈట్లు ఇసరైతే చచ్చిపోతాడు. దావీదు ఇసరక్కర్లా, ఇసరంటారా అంటే చాలు చచ్చిపోతాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? అభిషేకించబడింది వాడు. ఎవరు? సౌలు అభిషేకించబడింది. చదవండి. అది మొదటి సమయంలో 26:23. చూసారా ఎంత గొప్ప ఆర్టిక్యులేషన్, ఎంత గొప్ప వివేచన చూసారా? అభిషేకించబడిన అతను నేను చంపకపోవటం వలన, అతని వల్ల నాకేమి ఉపయోగం రాదు, గాని తండ్రి వలన నాకు ఉపయోగం. ఆ కింద ఉంటుంది చదవండి. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అభిషేకించబడిన వాడిని నేను బ్రతకని ఇచ్చాను కాబట్టి దేవుని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన అభిషేకం ఇంకా ఈయన మీద అభివృద్ధి అయ్యి ఈయన మీదకి ఏ ఆపద రాకుండా ఆ ప్రతిఫలమును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు హైందవులు అవునాయి, ఇంకొకళ్ళు అవునాయి, ఇంకొకళ్ళు అవునాయి,
ప్రతి ఒక్కరు దేవుని స్వరూపము, ప్రతి ఒక్కరు దేవుని చెప్పాలి. పోలికే వాళ్ళు దేవుని చేత సృష్టించబడిన వారి ఆరోగ్యం అవునా కదా. నువ్వు ఎవరినైనా నీ నాలుకతో హింసించినప్పుడు, దూషించినప్పుడు, ఏమండి పై నాలుగో వచనంలో చదువుకున్నాం, కోపోద్రేకులై సింహంలాగా నువ్వు మారవలసి వచ్చినప్పుడు సైతం, నా దేవుడి స్వరూపం కదా అతను, నా దేవుడి పోలిక కదా అతను అని నీ మాటలను మింగేయాలి. దేనికోసం? నేను వారిని దూషించలేదు కాబట్టి దేవుడు నాకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. ఆ కింద వచనంలోకి వెళ్తే సౌలే అంటాడు, దావీద నువ్వెంత నీతిమంతుడు దావీద అంటారండి. ఆ నాయన నీవు ఎవరు ఆశీర్వదించారు? శత్రువు. అదే దేవుడు కొత్త నిబంధనలో రెండాజ్ఞలు ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించాలా, నిన్ను వలె నీ పొరుగు వారిని, నువ్వు పెరుగు పొరుగు వారిని ప్రేమిస్తావు అంటే వాళ్ళు నిన్ను దీవిస్తా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన బాలుడిగా ఉన్నప్పుడు దేవుని దయలో, చాలా మంది అంటారు దేవుడికి మంచి దయలు కదండి ఉండాలి. నీ చుట్టుపక్కలే నీకు మంచి పేరు లేదనుకో, మంచి సాక్ష్యం లేదనుకో, ఇక్కడికి వచ్చి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నా వృధా ప్రయాసం. సంఘంలో సమాజంలో మొదట వ్యక్తిగతంగా దేవుని దగ్గర మంచి సాక్ష్యం, కుటుంబంలో మంచి సాక్ష్యం, సంఘంలో మంచి సాక్ష్యం, సమాజంలో మంచి సాక్ష్యం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చూడండి, చెడ్డోడని ఎవరు చెప్పరండి. ఎవరో ఇక మత ఛాందసవాదులకి వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి యేసు ప్రభు మీద కోపం వచ్చిన తిడతారు తప్ప ఆయన చేసిన కార్యాన్ని తిట్టేవాడు ఎవడం ఉండడు. ఆ ప్రేమ అర్థమైంది. ఓకే, దేవునికి స్తోత్రం. ఏడో వచ్చిన, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మొదటేమో నన్ను కరుణించని గుహలో ఏడుపుతో ప్రారంభమైన కీర్తన, ఏడో వచనం వచ్చేసరికి నా హృదయం నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచూ స్తుతి గానము చేస్తానని. ఎక్కడి ఎందుకు వచ్చింది ఆయనకి? దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, దేవుని యొక్క ప్రతిఫలం, ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు, అభిషేకం వలన వచ్చే ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసుకున్నవాడు దావీది కాబట్టి మనం నిబ్బరంగా ఉంటాం. ఎదుర్కొన్న శత్రువు ఉన్నా గానీ మనం నిబ్బరంగా ఉంటాం. అందుకని నా జీవం క్రీస్తుతో పాటు దాచబడింది, నన్ను ఎవ్వరు ఏమి చేయలేదు. ఎనిమిది వచ్చింది, నా ప్రాణమా మేల్కొనుము, మేల్కొనుడి నేను వేకువనే లేచెదను. కోడిపుంజి గారు ఇప్పుడు అంటే కోడిపుంజులు లేవులేండి. రవి గారు ఎక్కడున్నారు? రవి గారిని అడిగితే తెలుస్తుంది కోడిపుంజులు అందని రకాలు. పాపమ్మక్కని అడిగినా తెలుస్తుంది బ్రాయిలర్ కోడి, నాటు కోడి, ఇంకే కోడి ఏంటక్క, మొదల కోడి. ఆ గిన్నె కోడి అయితే ఆయన చెప్తారు, ఆయన కిర్ణీ కోడి, నాటు కోడి, బ్రాయిలర్ కోడి. ఈ కోళ్ళు వేయి పొద్దున్నే లెగిసి కుక్కరు కో అనవు. నాటు కోడి ఒకటే పొద్దున్నే లెగిసి ఏమండి అంటదా అందా. ఎందుకని? కోడి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తుందంట కోడి పుంజు, ఏమా కోడి పుంజు ఎందుకంత పొద్దున్నే 4 గంటలకు లెగిసి పోస్తున్నాం, మన ఇద్దరు చడగొడుతున్నామంటే, నేను కూస్తే గాని సూర్యుడు పైకిరాడు. అర్థమవుతుందండి, నేను కూస్తే గాని సూర్యుడు పైకిరాడు. కోడికి ఉంది, కోడి గుండె ఎంత? ఇంత. నీ గుండె ఎంత? ఎంత. ఎంత గుండె ఉన్నా నీకు తెలియట్లా, నువ్వు స్తుతి పాడితే నీతి సూర్యుడు రావాలని దేవునికి స్తోత్రం. కోడికి తెలుసు సూర్యుడు రావాలి, నేను కూస్తే సూర్యుడు వచ్చేస్తాడు, సూర్యుడు వస్తున్నాడు కాబట్టి నేను కుయ్యాలి. ఇప్పుడు నీతి సూర్యుడు వస్తున్నాడు కాబట్టి వేకువనే, అసలు వేకువనే ఏం జరుగుతుందండి? వేకువనే లేచి ఎందుకు ప్రార్థన చేయాలి? 3 గంటలకు లేచి ఎందుకు ప్రార్థన చేయాలంటారు? విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం చూడండి అమ్మా. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23. అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది నమ్మదగిన. అనుదినము నువ్వు వేకువనే లేచి దేవుడి దగ్గర, దేవా నీకు స్తోత్రం ప్రభువా, 116వ కీర్తన ప్రకారం దేవా నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా, 115వ కీర్తన ఆఖరి ప్రకారం మేమైతే నిత్యము యెహోవాను చెప్పట్ల మీరెవరు
ఎక్కడో బాబు ఇంప్రెస్ అయిపోయి ఇంప్రెస్ అయిపోయా. ఆ ఇది మొదలుకుని యెహోవాను స్తుతి సన్నతిస్తాం స్తుతిస్తాం పొద్దున్నే లేచి దేవా ఐ లవ్ యూ జీసస్ అని దేవునికి చెప్తే ఆ నీతి సూర్యుడు నీలో కలుగ చేసుకుని అనుదినము అనుదినము ఆయన వాత్సల్యముని ఎడల ఏం చేస్తాడు నూతన పరుస్తాడు రెన్యువేట్ చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున్న కృప రేపటి కృపకు తేడా ఒక ఒక మెట్టు ఎక్కుతావు. రేపు చూపిన కృప ఎల్లుండికి ఇంకా ఒక మెట్టు ఎక్కుతావు. నీ కృప నిన్ను నూతన పరుస్తా ఉంటది. కాబట్టి వేకువనే లేచి మనము దేవుని సన్నిధిలో స్తోత్ర గానము చేయదము. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి మీ ఆయన గారు శుభ్రంగా నిద్రపోతున్నప్పుడు గట్టిగా ఏహో కాలెట్టుకు తెల్లదు. ఆ తర్వాత ఏం చెప్తారు, పాస్టర్ గారు మీరు వేగుని స్థుతించమన్నారు మా ఆయన గారు మమ్మల్ని తన్నేస్తున్నారు ఇలా అయ్యారు మీరు చెప్తారంటే అందరికి డిస్టర్బ్ అయ్యేటట్టు స్థుతించడం కాదు. నువ్వు జాగ్రత్తగా ఓ మూల కూర్చుని మీ ఆయన గారు నిద్రపోతున్నప్పుడు వంట గదిలో దీక్ష పడిపోయింది అనుకో, ఆయన చూడకపోయినా మీరు మీ ఫీలింగ్ అన్నకుంటుందా ఉండదా? మీరెప్పుడు చూసారు పాస్టర్ గారు అంటారా? ఎంత అనుభూతో చెప్పాడు తెలుసా దావీదు? ఎక్కడున్నాడండి దావీదు? ఎక్కడి నుంచి రాశాడు ఈ కీర్తన? గుహలో. ఎనిగది గుహలో చావు దగ్గర నుంచి రాస్తున్నాడు. రాస్తా నీ కృప ఆకాశము కంటే ఎత్తైంది అన్నాడు కదా. ఏంటి ఎంత తెలిసింది ఆ కృప ఆకాశం కంటే ఎత్తైందని? ఎదురుగుండా శత్రువు వచ్చాడు, సౌలు వచ్చాడు. సౌలుని చంపేయచ్చు. ఏమండి చంపకుండా అభిషేకం కనపడి ఏమంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో? ఆయన అభిషేకించబడిన వాడు ఆయనను చంపకూడదు. అంటే ఇంకొక అర్థంలో తీసుకుంటే దావీదు సౌలు మీద ఏం చూపిస్తున్నాడు? కృప చూపించాడా లేదా? కృపే కదండి అది. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ కృపను? దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నాడు కదా. ఆ ఆ అనుభవంతో చెప్తున్నాడు, ప్రభువా నేను అతని మీద కృప చూపి శత్రువు వచ్చి చంపాల్సిన వాళ్ళు చంపకుండా ఉంటే చుట్టుపక్కల వాడు ఎంత తిట్టినా హృదయంలో ఉంటుంది ఆ సంతోషం హృదయంలో. అమెరికాలో ఒక పాస్టర్ గారు అండి, ఒక పాస్టర్ గారు ఒకే ఒక కూతురు చాలా అందంగా ఉంటుందంట. మొత్తానికి అమెరికాలో కమ్యూనిస్ట్ తక్కువ కానీ అప్పట్లో ఆ కమ్యూనిస్ట్ లీడర్ అతను వచ్చి ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఏ విధంగానైనా పాడు చేయాలని కోరిక కలిగి మొత్తానికి నువ్వు గనక నా కోరిక తీర్చకపోతే మీ చర్చి కూల్చేస్తాను మీ నాన్న నేను అరెస్ట్ చేసేస్తానని మొత్తానికి ఏదో లోపల చేసుకుని ఆ అమ్మాయిని అనుభవించేసాడు. అప్పుడు గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిందని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఉరి తీసుకుంటా తన కోట్ జేబులో చిన్న ఉత్తరం రాసి పెట్టుకుంది, పలానా కమ్యూనిస్ట్ నాయకుడు నన్ను పాడు చేయటం వలన నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. అది ఆ కమ్యూనిస్ట్ వాళ్ళకే తెలిసింది. మళ్ళా అందులో ఆ స్టేట్ సెక్రటరీను మొత్తానికి ఎవడో సెక్రటరీ క్యాటర్లో ఉన్నవాడు వచ్చి ఆ జేబులో ఉన్న లెటర్ తీసేసి ఇతను ఒక లెటర్ రాసి పెట్టాడు. ఏమని, మా నాన్నే నన్ను పాడు చేశాడు కాబట్టి ఆ అవమానానికి నేను చచ్చిపోతున్నాను అని ఆవిడ రాసినట్టు జేబులో పెట్టారు. తీరా ఆ పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, అడిగాక మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేపించేసి ఈయన తీసుకెళ్లి జైల్లో వేసేసారు తండ్రిని. చర్చ మొత్తం మూతపడిపోయింది. మూతపడిపోయిన ఒక 10 సంవత్సరాలకి ఎవడైతే ఆ అమ్మాయి జేబులో వాళ్ళ నాన్న మీద అభియోగం రాసి పెట్టాడో వాడు హత్యలో ఒక హత్య కేసులో అతను దొరికి అదే జైలుకి వచ్చాడు. వీళ్ళిద్దరిని కలిసి ఒకే సెలలో వేశారు ఇక్కడ. అప్పుడు ఈ పాస్టర్ ఏం చేయాలి, అతన్ని రకరకాల మాటలు మాట్లాడాలి చెయ్యాలి. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఈ పాస్టర్ గారికి యేసుక్రీస్తు స్వారూప్యములోనికి రావలసిన రూపం అంతా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రూపంలో మార్చబడిపోయాడు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఆ లీడర్ని చేర తీసుకుని కౌగిలించి ఓదార్చి అతనికి మరలా దేవుని ప్రేమ గురించి చెప్పి, బాబు ఇది సంగతి నీకోసం నా కోసం ప్రాణం పెట్టినాడు యేసుక్రీస్తు ప్రభు అంటే అతను మారు మనసు పొంది కాళ్ళ మీద పడిపోతే నా కాళ్ళ మీద కాదు యేసయ్య కాళ్ళ మీద పడు. అతను అన్నాడంటే నీ కూతుర్ని మీద అభియోగం రాసి నిన్ను అరెస్ట్ చేయించిన నేనే అని అంటే నాకు తెలుసు నువ్వేనని
కానీ నా దేవుడు పగ తీర్చుకొనుట నా పని అని అన్నాడు కాబట్టి నేను నిన్ను వదిలేశాను. కాబట్టి నువ్వు ఇప్పుడు వచ్చావు, లేదంటే నరకానికి వెళ్ళిపోతావు. మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. అది కృప చూపడం అంటే దేవుడికి స్తోత్రం కలుగునక. మనం ఏదో ఒకరిని క్షమించేసి దేవుడు క్షమించమన్నాడు కదండి, అందుకే క్షమించారండి అని చెప్పి పాపలోకి వేసుకోవటం కాదు. నువ్వు చేసింది ఏదో దేవుడు చూసేటట్లుగా అది నీ గుండెల్లో ఉండాలి, దేవుడికి స్తోత్రంగా మారాలి. అది 10 మందికి తెలిసింది అని అంటే నీకు రావాల్సిన ప్రతిఫలం నీకు వచ్చేసినట్టే లెక్క. నువ్వు మనుషుల దగ్గర గొప్పతనం కోసం చేసావు. ఇతను కూతుర్ని పోగొట్టుకున్నాడు, సేవను పోగొట్టుకున్నాడు, చర్చి మూతబడిపోయింది. అయినా కాని ఒక భయంకరమైన పాపిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆమేన్. అది కృప చూపుట ఆకాశము కంటే అంతే కదమ్మా. మరి ఆ తండ్రి చేసిన పని అదే కదా, ఆకాశం కంటే ఉన్నతమైనది. నీ సత్యము మేఘముల వరకు వ్యాపించి ఉన్నవి. ప్రభువా చెల్లించదను జనములలో కింద ప్రజలలో కదండి. జనములెవరు, ప్రజలెవరు? మరొకసారి చదువుతాను, నేను చదువుతాను. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను ఎవరు, జనములెవరు, ప్రజలెవరు? ఇశ్రాయేలు ఆలు జనం అంటే మనం, దేవుడి నమ్ముకున్న మనం జనులు, ప్రజలు అన్యు. ఇక్కడ దావీదు గారు అంటారు, ప్రభువా నిన్ను నమ్ముకున్న వారితో కలిసి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. తర్వాత ప్రజలలో అన్యుల దగ్గరికి వెళ్ళి నా దేవుడే గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. నిన్నటి దినా నా పెన్నా నది ఒడ్డు చేసింది అదే కదా, మన దేవుడే చెప్పాలి చెప్పాలి, మన దేవుడే గొప్ప దేవుడు. దేవుడు నోరు మన దేవుడే, మన దేవుడే ఉన్నత దేవుడు, మహోన్నతుడు. ఆయన మనల్ని దాస్తాడు. మరొక్కసారి ఎందుకు మరి ఇంత స్ట్రెస్ చేసి దేవుడు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో నిన్ను దేవుడు దాస్తున్నాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో నువ్వు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో నీకు కృపా సత్యములు సహాయం చేస్తాయి. అది ఏ కష్టమైనా కానీ నువ్వు నమ్మంతే ఆయన నిన్ను దాస్తాడు, రెక్కల చాటును దాస్తాడు. పోయిన శుక్రవారం కూడా అనుకున్నావు, ఒక ఆయన సంతకెళ్ళి 2 పిచ్చుకలు కొంటాడు కాసుకు, కానీ తండ్రి అనుమతి లేకుండా ఎవరు దాని మెడను తీరారు. ఎందుకంటే అది దేవుడి అనుమతి లేదు. పక్షుల విషయమే, ఒక పిచ్చుక విషయమే దేవుడు అంత జాగ్రత్త తీసుకుంటే తన స్వరూపంలో తన పోలికలు చేసుకుని నీ కొరకు రక్తం ఇచ్చేసి నీ కొరకు ప్రాణం ఇచ్చేసి ఇంత త్యాగం చేసిన నిన్ను ఎందుకు పోగొట్టుకుంటాడు? నువ్వు శత్రువు దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి నిన్ను రకరకాల మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకోడు. మనం అనుకుంటాం దేవుడు ఎప్పుడన్నీ కలుగు చేసుకుంటాడు, అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోతున్న టెన్షన్ లో కూడా ఏసయ్యా నీకు స్తోత్రం అని ఒక మాట చెప్తే చాలు, ఆయన మురిసిపోతాడంతే దేవుడికి మహిమ. మన దేవుడు సజీవుడని మనకు తెలుసు, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని మనకు తెలుసు. కానీ శత్రువుని తలుచుకున్నంతగా దేవుడిని తలుచుకో. ఆమేన్. నిజమా కాదండి, నేను అబద్ధం చెప్తున్నానా లేదా వేదాంతం చెప్తున్నానా? శత్రువుని అప్పులు తలుచుకున్నంతగా దేవుడిని తలుచుకుంటావా? అనారోగ్యాన్ని తలుచుకున్నంతగా దేవుడు తలుచుకుంటావా? తలుచుకోం. దాని కొరకు కావాల్సిన కేర్ అంతా తీసుకుంటాం. దేవుడు చెప్తుంది ఏంటంటే అంత అక్కర్లేదు, నేను చూసుకుంటాను కదా, నువ్వు నా రెక్కల చాటు నువ్వు ఉండు చాలు. అప్పుడు 11వ వచనం మనదే. ఏంటంట 11వ వచనం? దేవా ఆయన కనుపరుచుకుంటాడు, ఆయన కనుపరుచుకోవడానికి మనకు అవకాశం ఇవ్వాలి మనం. అర్థమవుతుందమ్మా, దేవుడు డైరెక్ట్ గా వచ్చేసి ఏ పని చేయడు. దేవుడు మనకి ఎంత అవసరమో మనకి దేవుడు కూడా. నువ్వు నిలబడాలి, నిన్ను నిలబెట్టమని అంటున్నాడు ఆయన. నువ్వు నిలబడు, నేను కార్యం చేసుకుంటాను కదా. ఓరక నిలబడి చూడండి, నేనే దేవుడని తెలుసుకొనుడి. 46:10 మన ఓరక నోరు మూసుకుని నిలబడు, నిలబడు ఎర్ర సముద్రం ఎలా పాయనవుదో నేను చూసుకుంటాను కదా. నువ్వు నిలబడు, శత్రువులు ఎలా ఓడిపోరో నేను చూసుకుంటాను. నువ్వు నిలబడు, నీ అనారోగ్యం ఎలా పోదో నేను చూసుకుంటాను. చచ్చిపోయాడండి లాజరు. ఏమండి రవి గారు, లాజరు గారు చచ్చిపోయాడు, భోజనాలు పెట్టేశారు,
నాలుగో రోజు అంటే మూడో రోజు చిన్న కర్మ అయిపోయింది మన పద్ధతి ప్రకారం అయిపోయిందా? మా కర్మ అయిపోయిన తర్వాత చుట్టాలు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఇళ్ళగాళ్ళు వెళ్తారు. అప్పుడు వచ్చాడు యేసుబాబు. అక్క అంటుంది వాసన వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు చెప్పాడు, నిలబడు, నువ్వు నమ్ము దేవుని మహిమను. ఆయన అత్యున్నతుడిగా కనపరుచుకున్నట్లు మరియు మాత్రమే నిలబడాలి. మొత్తానికి అక్కడికి వెళ్ళాడు. ఒకే ఒక మాట, లాజరు రా, వచ్చాడు లేదా? ఒకవేళ మనం అన్ని అయిపోయినాయి, మనకి సమాన్లు అన్ని ఇచ్చేశారు, ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఏం చెప్తాడు? సురేష్ బయటికి రా. హల్లెలూయా, ఆమేన్. గట్టిగానండి మీరు. అంతే, దేవుడు చేస్తాడు. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నీకు జరగట్లేదు అని అంటే దేవుడు తప్పు కాదు సుమా. నూటికి 100% మందే తప్పు, మనకు నమ్మకం లేదు. నువ్వు శత్రువుని తలుచుకున్న దానికంటే దేవుడిని ఎక్కువ తలుచుకో. ఏం జరుగుతుందో చూడు తర్వాత, చెప్పక్కర్లా. నువ్వే వచ్చి ఇక్కడ సాక్షి చెప్తావు, ఇలా జరిగిందండి దేవునికి స్తోత్రం. మన దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవునికి స్తోత్రాలు తీర్చేద్దాం, మహిమ పరుద్దాం, అందరూ నిలబడదాం. దేవునికి మహిమ కలుగునుగాక.